నా కుమారుని గురించి, కుమార్తె గురించి, కోడల గురించి, లేదా ఇంట్లో నా భర్త గురించి, భార్య గురించి నువ్వు పట్టించుకో ప్రభా, నువ్వు చేయి ప్రభా, నువ్వు మార్చు ప్రభా, నా విషయాలు పట్టించుకో ప్రభా, నీ విషయాలే పట్టించుకుంటానని ఎవరైతే డిసైడ్ చేసుకుంటారో దేవునికి అవకాశం ఇస్తారో. వినండి, పరిశుద్ధాత్మ దేవుడు వారి కుటుంబంలోకి రంగప్రవేశం చేస్తాడు, ఆగిపోయిన పనులు జరిగిస్తాడు, ఎవరైతే అడ్డుగా ఉన్నారో అడ్డంకులన్నీ తొలగిస్తాడు, ఆటంకాలన్నీ తీసి వేస్తాడు, బంధకాలు తెంచి వేస్తాడు, శత్రువులను సైలెన్స్ చేస్తాడు, ఎర్ర సముద్రాన్ని చీలుస్తాడు, మన్నాను తీసుకొని వస్తాడు, ఎరికో కోటలు కూల్చి వేస్తాడు. చేతబడి శక్తులు ఎన్ని అడ్డు వచ్చినా కానీ వాటిని కాచి వేస్తాడు. చెప్పండి గట్టిగా, రిసీవ్ అని. యోహాన్ సువార్త 10:4 చూడండి, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి ఉన్నాను, నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరచితిని, నిన్ను మహిమ పరచి. ప్రభు సెలవిస్తున్నాడు తండ్రితోటి, తండ్రి చేయడానికి నువ్వు నాకే పని ఇచ్చావో ఆ పని నేను ముగించేశాను, సంపూర్ణంగా చేసేసాను, భూమి మీద నిన్ను మయపరచాలని ప్రభు సెలవిస్తున్నాడు తండ్రితోటి. వినండి, నువ్వు చేయడానికంటూ దేవుడు నీకు పని ఇచ్చాడు, ఆ పని ఏంటో నువ్వు తెలుసుకోవాలి. వింటున్నారండి, ఏదో కేవలం భోజనం చేయడము, ఏదో ఇల్లు కట్టుకోవడము, లేకపోతే ఆస్తి సంపాదించడం కోసం మాత్రమే కాదు, నువ్వు దేవుని కోసం పుట్టించబడ్డావు, దేవుని రాజ్యం కోసం పుట్టించబడ్డావు. ఆ రాజ్యంలో నువ్వు చేయవలసిన పని ఏంటో నీకు ఇచ్చాడు, ఏ పని చేయాలి, ఏ పని నీకు ఇచ్చాడు నువ్వు కనుక్కోవాలండి. ఆ పనిని కనుక్కోవాలి, ఆ పని చేయాలి. ఆ పని చేయడానికి నీ కాలాన్ని, నీ ఆస్తిని, నీ అంతస్తు, నీ సమస్తాన్ని వాడాలి. ఎవరైతే, వినండి, దేవుడు వారికి ఇచ్చిన పని నెరవేర్చడం కోసం ఎవరైతే వాళ్ళ సమయాన్ని, ఆస్తిని, అంతస్తును, సమస్తాన్ని ఎవరైతే వెచ్చిస్తారో, వాడుతారో, దేవుడు వారిని రాబోయే రోజుల్లో బహుగా దీవిస్తాడు, వారిని పై స్థాయిలో ఉంచుతాడు, వారిని అభిషేకిస్తాడు, వారిని అందరంత స్థాయిలో ఉంచుతాడు. కారణం, నీ సమయాన్ని, నీ ఆస్తిని, నీ కానుకలను, నీ యొక్క తలాంతులను కూడా దేవుని కోసం, దేవుని యొక్క రాజ్యం కోసం వాడుతున్నావు. ఎంతసేపు ఏదో సమస్య వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ప్రభువా నా సాయం చేయి ప్రభువా అని చెప్పేసి ఆయన వద్దకు వచ్చి బల్ల నుంచి కింద పడేటువంటి రొట్టె ముక్కలు తీసుకోవడం కోసం ప్రయత్నం చేసే బిడ్డగా మాత్రమే కాకుండా, నీ వంతుగా ఆయన నన్ను కొన్నాడు, నన్ను క్షమించాడు, తన బిడ్డగా చేసుకున్నాడు, కాబట్టి నా వంతుగా ఈ సంఘానికి ఏదైనా చేయాలి, నా వంతుగా ఆయన రాజ్యానికి ఏదైనా చేయాలి, నా వంతుగా కొన్ని ఆత్మలు సంపాదించాలి, నా వంతుగా కొన్ని దినములు ఉపాస ప్రార్థనలు ఉండాలి, నా వంతుగా ఈ సేవకు కొంత డమో అమౌంట్ ఇవ్వాలి, నా వంతుగా ప్రభువా నేనిది చేయాలని నువ్వు అనుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అభిషేకిస్తాడు. నువ్వు చేయలేని స్థాయిలో ఉన్నా కానీ, నీ వద్ద చేసే శక్తి కానీ, మనీ కానీ లేకపోయినట్లే అయినా కానీ, పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆశ చూస్తాడు, నీ ఆసక్తి చూస్తాడు, నీ ఆసక్తి చూసి ఆయన అభిషేకిస్తాడు, నిలబెడతాడు, ధైర్యపరుస్తాడు, రాబోయే రోజుల్లో అందరంత స్థాయిలో ఆయన ఉంచుతాడు. అందరూ కింద ఉంటుండగా దేవుడు నిన్ను అమాంతం పై స్థాయిలో ఉంచుతాడు, దేవుడు నిన్ను సింహాసనం మీద కూర్చోబెడతాడు, దేవుడు నీకు అభిషేకం ఇచ్చి ఎస్ కృప నీకు ఇస్తాడు, దేవుడు నిన్ను నీకు ఆదాయాన్ని ఇస్తాడు, దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడు, దేవుడు నీకు మేలునిస్తాడు. ఏ ఏ కార్యాలైతే నీ కుటుంబంలో ఆగిపోయి ఉన్నాయో ఆ కార్యాలన్నీ కూడా దేవుడు చేస్తాడు. వినండి, ఒకడే డిసైడ్ కండి, ప్రభువా నేను నీ పని చేస్తాను, నీవు నా పని చేయనని డిసైడ్ చేసుకోండి. ప్రభుతో ఇదే చెప్పండి, ఇక నా పని నేను చేయడం వేస్ట్, అది నా పని నేను చేసినట్లయితే పని కాదు, ఏం కాదు, మార్పులు కాదు. ప్రభువా నేను నీ సేవ చేస్తాను, నీ పని చేస్తాను, నీ రాజ్యం చేస్తాను, నీ విషయాన్ని పట్టించుకుంటాను, ఇక నా విషయం పట్టించుకో, నా కుమారుని గురించి, కుమార్తె గురించి, కోడల గురించి, లేదా ఇంట్లో నా భర్త గురించి, భార్య గురించి నువ్వు పట్టించుకో ప్రభువా, నువ్వు చేయి ప్రభువా, నువ్వు మార్చు ప్రభువా, నా విషయాలు పట్టించుకో ప్రభువా, నీ విషయాలే పట్టించుకుంటానని ఎవరైతే డిసైడ్ చేసుకుంటారో దేవునికి అవకాశం ఇస్తారు,
చేస్తారో వినండి. పరిశుద్ధాత్మ దేవుడు వారి కుటుంబంలోకి రంగప్రవేశం చేస్తాడు, వారి కుటుంబంలో చెలరేగుతాడు, వారి కుటుంబాన్ని అభిషేకిస్తాడు, వారి బిజినెస్ ని దీవిస్తాడు, ఆగిపోయిన పనులు జరిగిస్తాడు, ఎవరైతే అడ్డుగా ఉన్నారో అడ్డంకులన్నీ తొలగిస్తాడు, ఆటంకాలన్నీ తీసి వేస్తాడు, బంధకాలు తెంచి వేస్తాడు, శత్రువులను సైలెన్స్ చేస్తాడు, ఎర్ర సముద్రాన్ని చీలుస్తాడు, మన్నాను తీసుకొని వస్తాడు, ఎరికో కోటలు కూల్చి వేస్తాడు. చేతబడి శక్తులు ఎన్ని అడ్డు వచ్చినా కానీ వాటిని కాచి వేస్తాడు. చెప్పడి గడ్డిగా రిసీవ్ అని, చెప్పడి గడ్డిగా రిసీవ్ అని.